స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అశ్రు నయనాలతో మంత్రి గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు. భారీగా తరలి వచ్చిన అభిమానులు. రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల వ్యయంతో డైకిన్ ఏసీలు తయారు చేసే ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు డైకిన్ సౌత్ ఇండియా రీజనల్ డైరెక్టర్ ఎన్కే రావు వెల్లడి. కెంచరపు ఎర్రన్నాయుడు 65వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. అశ్రు నయనాల మధ్య మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సీఎం వైఎస్ జగన్, మంత్రుల కుటుంబ సభ్యులు, వేలాదిగా తరలివచ్చిన అభిమానులు అశ్రు నయనాలతో మంత్రి గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలికారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో రాజధాని నిర్మించలేకపోయారని, తాను కడతానని వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. తెదేపా వైకాపాలు రాజధాని విషయంలో ప్రజలను అయోమయంలోకి నెట్టారని రాష్ట్రాన్ని పాలించిన గత ప్రస్తుత పాలకులు అంచనాలు వేయటంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని సరైన మార్గంలో తీసుకెళ్లలేకపోయారని మండిపడ్డారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయకపోవడం వల్లే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని సోము వీర్రాజు విమర్శించారు. అదే విధంగా సీనియర్ పాత్రికేయులు, పెద్దలు, గౌరవనీయులు, శ్రీ దుగరాజ్ శ్రీనివాస్ గారు, మన మీడియాని కోఆర్డినేట్ చేస్తున్న ప్యానెల్స్ని,
స్పీకర్స్ ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈవేళ ఈ సమావేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంటెలెక్చువల్స్ సంబంధించి పత్రికా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ప్యానలిస్టులు అదే విధంగా సమాజంలో భారతీయ జనతా పార్టీకి వివిధ అంగాలు ఇంటెలెక్చువల్ సెల్ గాని ఫైనాన్స్ సెల్ గాని రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా నేను ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక దిశ దశ లేని రాష్ట్రంగా తయారైనటువంటి పరిస్థితుల్లో 14 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క భవితవ్యం ఏంటి ఆర్థికంగా కావచ్చు అదే విధంగా అభివృద్ధి అంశంలో ఎంత కాలం అయితే హైదరాబాద్ తో మనం కలిసి ఉన్నామో ఈ 13 జిల్లాలు అనేక రకాల వనరులు మినరల్స్ మినరల్స్ అదే విధంగా సముద్ర తీర గర్భం ప్రాంతం వాజ్పేయి గారు ఉన్న సందర్భంలోనే అనేక రకాలైనటువంటి ఫోర్ వేసి రాష్ట్రానికి ఇచ్చాపురం నుంచి అటు మెడ్రాస్ వరకు తడ వరకు 900 కిలోమీటర్ల హైవేస్ ఇప్పటి కూడా అనేక రకాలైనటువంటి హైవేస్ రీసెంట్ గా మన నితిన్ గడ్కరీ గారు వచ్చి ఈ రాష్ట్రానికి 3 లక్షల కోట్ల అవసరమైతే దాని మేరకు లాంగ్ ప్లానింగ్ లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు అయితే ఎవరైతే పాలకులు ఉంటారో వారు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా అంచనా వేయడంలో గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజో సంపదను వినియోగించుకోవడంలో గాని గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని సరైనటువంటి అంచనాలు వేయలేని మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని వివిధ ఆలోచనలకి సరైనటువంటి మార్గంలో పెట్టాలంటే పరిపాలనకు సంబంధించినటువంటి అనేక సంస్కరణలతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని సరైనటువంటి కోణంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనలు కావాల్సిన పరిస్థితుల్లో దానికి విరుద్ధమైనటువంటి ఆలోచనతో వెళ్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని అవసరంగానేటువంటి అనేక అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్ర అభివృద్ధిని కుట్టుపరుస్తూ రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీసేటువంటి ఆలోచనలు నిర్మాణం చేస్తూ ప్రజానికాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఫ్యామిలీ పార్టీస్ నిరంతరం అధికారంలో ఉండాలనేటువంటి పగడబందీ అయినటువంటి రాష్ట్ర అభివృద్ధికి విరుద్ధంగా వెళుతూ పగడబందీ అయినటువంటి కొన్ని కన్స్ట్రక్టివ్ థాట్స్ ని రాష్ట్రంలో నిర్మాణం చేస్తున్నారు ఇది నిజంగా రాష్ట్రానికి అరిష్టం ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ఆలోచన ధోరణి రాష్ట్ర అభివృద్ధికి అరిష్టంగా మారిపోయింది క్యాపిటల్ కడతా అన్నారు ఆయన కట్టలేదు 5 ఏళ్లు ఇచ్చారు ఈయన కడతానన్నారు ఈయన కట్టడం లేదు క్యాపిటల్ లేనటువంటి రాష్ట్రంగా ఈవేళ నడి రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఈ ప్రభుత్వాలు విడిచిపెట్టేసినాయి దీనికి బాధ్యత వీరిద్దరిది దీన్ని సరిచేసేటువంటి ఆలోచనలు ఒక మోడీ ఇజంలోనే ఉన్నాయి మోడీ ఆర్థిక ప్రగతిలోనే ఉన్నాయి అనేక ట్రిలియన్ అభివృద్ధి కోణంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి ఉంది ఇది స్పష్టమైనటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి ఆలోచన దాన్ని విస్తృత పరచడం కోసమే ఈ రోజున మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఏదైతే మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారో అభివృద్ధి రహితం చేస్తున్నారో దాన్ని ప్రక్షాళన చేయవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది కాబట్టి ఈ ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమాన్ని పెద్దల యొక్క ఆలోచనతో
ఈవేళ రాష్ట్రం ముందు పెట్టాలి. ఇది బాధ్యత, ఇది రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి ఒక భారతీయ ఒక ఇన్స్టిట్యూషన్. జిల్లాల పునర్విభజన చట్టంలో అభ్యంతరాలపై ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వద్ద నుండి వివిధ పార్టీలు ఇచ్చిన అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాల విభజనపై 30 రోజుల పాటు అభ్యంతరాలకు గడువు ఇచ్చామని, మార్చి 3వ తేదీ వరకు అభ్యంతరాలు కలెక్టర్లకు ఇవ్వొచ్చని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలపై సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 10 లోపు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని, ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని వివరించారు. అందుకు మించి చిన్న చిన్న అబ్జెక్షన్స్ అంటే గ్రామాల వారీగా మండలాల వారీగా చాలా అరుదుగా వచ్చాయి. వెస్ట్ ఒక గ్రామం గురించి అడిగారు, అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఒక 2-3 గ్రామాల గురించి అడిగారు. అందుకు మించి గ్రామాల మండలాలకు సంబంధించి చాలా తక్కువ ఉన్నాయి. పేర్ల గురించి, తర్వాత హెడ్ క్వార్టర్ గురించి, ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ గురించి, ఈ మూడింటి గురించే ఎక్కువ మార్కులు వచ్చాయి. రెవెన్యూ డివిజన్స్ వరకు ఇబ్బంది ఏం లేదు, నీట్ బేస్డ్ గా చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ఉన్న 51-62 చేశారు. అవసరమైతే ఇంకా సఖేత్కునే కారణం ఉంటే డెఫినెట్ గా చేయడానికి. రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల వ్యయంతో డైకిన్ ఏసీల తయారు చేసే ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు డైకిన్ సౌత్ ఇండియా రీజనల్ డైరెక్టర్ ఎన్కే రావు పేర్కొన్నారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 3వ ఫ్యాక్టరీని రాష్ట్రంలోని 3 సిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో నెలకొల్పి త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక సదుపాయాలను, గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డైకిన్ అధునాతన ఏసీలను వినియోగదారులకు అందిస్తుందని అన్నారు. ఇటీవలే మార్కెట్లోకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన విఆర్ఏ హోమ్ ఏసీలు డైకిన్ సంస్థ ఖ్యాతిని మరింత పెంచుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ ఆంధ్ర తెలంగాణ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె గణేష్ రావు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ అండి, నా పేరు ఎన్కే రావు. నేను రీజనల్ డైరెక్టర్ని సౌత్ కి ఫర్ డైకిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ స్వాగతం ఈ ప్రెస్ మీట్కి. ఎక్కడైతే ఇవాళ మేము డైకిన్ తరఫున కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాం. ఇది ఫర్ ది న్యూ సమ్మర్ 2022 రేంజ్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు నేను 2 మాటలు డైకిన్ గురించి చెప్తాను, మన ప్రేక్షకులకు కానీ ప్రెస్ సంబంధించిన సిబ్బంది కానీ తెలుసుకుంటాకి. దాంట్లో డ్యూ క్లీన్ టెక్నాలజీ అంటే డీసీటీ టెక్నాలజీ తీసుకొస్తున్నాం. ఈ టెక్నాలజీ ద్వారా ఏమవుతుందంటే, మీరు ఎయిర్ కండిషనర్ బయట వాళ్ళని ఎవరిని పిలవకుండా మీ అంతట మీరు దాన్ని క్లీన్ చేయొచ్చు అనమాట. ఇండోర్ యూనిట్ని మీ అంతా మీరే క్లీన్ చేయొచ్చు. అంటే ఏంటంటే, ఒక బటన్ మీరు నొక్కితే కనుక ఆటోమేటిక్గా ఇండోర్లో ఉన్న మట్టి కానీ, డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ ఏది ఉన్నా కూడా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ టెక్నాలజీని ఇండియాలో ఫస్ట్ టైం డైకిన్ తీసుకొచ్చింది. అది కాకుండా ఇప్పుడు ఉన్న ఎయిర్ కండిషనర్స్ అన్నీ, డైకిన్ తయారు చేయబోయే ఎయిర్ కండిషనర్స్ అన్నీ యాంటీ కరోజన్ రెసిస్టెంట్ అనమాట. అంటే కరోజన్ అవ్వకుండా, ఇప్పుడు మీరు ఎట్టయితే వైజాగ్లో ఉన్నారో వైజాగ్లో కూడా సాల్టీ ఎయిర్ ఉంటుంది, అంటే సీకి దగ్గరగా ఉండటం వలన ఎయిర్లో సాల్ట్ ఉంటుంది, దానివల్ల కరోజన్ తొందరగా అయిపోతుంది అనమాట ఎయిర్ కండిషనర్స్. అది అవ్వకుండా ఈ యాంటీ కరోజన్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది సేవ్ చేస్తుంది అనమాట. సో మీకు లైఫ్ పెరుగుతుంది అనమాట. దీనివలన మీకు కస్టమర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఆల్మోస్ట్ 2.8 టైమ్స్ లైఫ్ ఆఫ్ ది ఎయిర్ కండిషనర్ పెరుగుతుంది అనమాట. ఒక ఎయిర్ కండిషనర్ కనుక 10 ఏళ్ళు ఉండ లైఫ్ ఉంటే కనుక అది దగ్గరగా 15 ఏళ్ళు వరకు నడుస్తుంది అనమాట. ఆ టెక్నాలజీ వాడి ఇప్పుడు అన్ని ఎయిర్ కండిషనర్స్లో యాంటీ కరోజన్ రెసిస్టెంట్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మాతల గ్రామంలో స్వర్గీయ కెంచరపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం హిరమండల్ మండలంలోని జిల్లేడుపేట గ్రామంలో స్వర్గీయ కెంచరపు ఎర్రన్నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మాజీ శాసనసభ్యులు కల్మట వెంకటరమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కల్మట సాగర్, జడ్పీటీసీ సభ్యులు బుచ్చిబాబు మరియు కొత్తూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, హిరమండలం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
పుచ్చువా గారు వెనక్కి తిరిగి సైడ్ 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 పుచ్చువా గారు శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కింజరపు ఎర్రనాయుడు 65వ జయంతి వేడుకలను కొనమాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ లో తెలుగోడి మాటని తెలుగుదేశం తరపున గట్టిగా వినిపించిన సిక్కోలు సింహం కింజరపు ఎర్రనాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ సలాన మోహన్ రావు, మండల అధ్యక్షులు భాస్కర్ గౌడ్, ఎస్సీఎల్ అధ్యక్షులు శ్రీను, తెలుగు యువత అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, చక్రి, టీడీపీ సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కీర్తి ప్రతిష్టలు నియంత్రించేసినటువంటి మహానేత మన శ్రీకాకుళం జిల్లాలో పుట్టినందుకు మన అందరం కూడా ఈయన మన మధ్యన సందర్భంగా ఈ జయంతి సందర్భంగా ఇక్కడ స్మరించుకోవడం చాలా అదృష్టం. అలాంటి మాట్లాడుతున్నందుకు చాలా తక్కువ అందించే మన బడుగు బలహీన వర్గాల కోసం ఎటువంటి పోరాటం చేశారో పార్లమెంట్లో తన వాయిస్ ని వినిపించి మన జిల్లా అంటే మన ప్రాంతాన్ని కన్నా నేను అనర్పణం చేసినట్టున్నాను. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠం మరణానికి చింతిస్తూ పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు రెడ్డి శాంతి క్యాంప్ కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులతో కలిసి సంతాప కార్యక్రమం నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి గారు హఠాత్తుగా చనిపోయారు. హఠాత్ మరణం ప్రతి ఒక్కరికి చాలా బాధ కలిగించింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతను చాలా పారదర్శకత విలువలతో ఒక నీతితో నిజాయితీతో నిబద్ధతతో మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావాలి, పారిశ్రామికంగా ఇంకా అభివృద్ధి తీసుకురావాలి, పెద్ద పెద్ద మీటింగ్స్ చేస్తూ అన్ని విధాలు దేశాల్లో మంచి పేరు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం గ్లోబ్ అంతా ప్రపంచ వ్యాప్తంగా చూపిస్తూ మరి మొన్న 7 రోజులు కూడా కొన్ని 400 పైన మీటింగ్స్ అటెండ్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవాలి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలి, రాజకీయంగా మరింత అభివృద్ధిగా మనం ఏంటి ప్రతి ఒక్క అభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని సోదరులు గౌతమ్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఎంతో హర్షణీయం. మరి అలానే ఈరోజు మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు అసెంబ్లీలో కలిసినప్పుడు కూడా ఎంతో గౌరవంగా చాలా చక్కగా అమ్మ నమస్కారం ఎప్పుడు కూడా ఏ చిన్న పని చెప్పినా ఏ విధంగా ఉండి చూసినా ఏ చాలా గౌరవించే. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణానికి చింతిస్తూ ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ వెంటనే పరిష్కరించే మృదు స్వభావి గౌతమ్ రెడ్డి అని కొనియాడారు. గౌతమ్ రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని, ఏపీ ఎస్ఎఫ్ఎల్కు అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కేబుల్ రంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారని, కేబుల్ నెట్వర్క్ సెటప్ బాక్స్ సంబంధించి ఫ్యాక్టరీ ఏపీలోనే పెట్టేందుకు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. మన మధ్యనే తిరుగుతూ మన ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ
అంచెలంచెలుగా ఎదిగినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన ముందు లేకపోవటం అసలు లేరు అని అంటానికే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఆయన అంత్యక్రియలు ఈరోజున ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో శశాణపురం ప్రాంతంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేకపాటి గారు ఒక నిగర్వి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండి ప్రజల సమస్యల పట్ల అదేవిధంగా ప్రభుత్వం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏ రకంగా రావాలి, పెట్టుబడులు ఎక్కడెక్కడి నుంచి రావాలి అనేటువంటి తప్పన పడుతూ ఉండేటువంటి పద్ధతిలో మరణం కూడా దుబాయ్ నుంచి అక్కడ ఉండేటువంటి పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి గాను చేసినటువంటి ప్రయత్నంలో భాగం, అనంతరం ఇండియాకి రాగానే జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా కలత చెందేటువంటి పద్ధతి. ముఖ్యంగా ఆయన నిబద్ధతకి మారిపోయారంటానికి కారణం మా ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఏ ఫైల్ వచ్చినా కానీ కూడా 5 నిమిషాల కంటే ఎక్కువ లేకుండా ఆయన టేబుల్ మీద ఉండేది కాదు, వెంటనే కన్సర్న్ ఆఫీసర్స్కి దాన్ని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేసేటువంటి పద్ధతి. ఫార్వర్డ్ చేయటమంటే పని అయిపోయింది అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. మా నా వరకు నేను నాకు సంబంధించినంత వరకు కూడా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా ఆయన క్లియర్ చేసేటువంటి పద్ధతి ఉంది. గతంలో ఈ దీనికి అంతటా కూడా నేనున్న మొట్టమొదటి సారి ఆయన ఈ మంత్రిగా ఉన్నారు. ఆ ఐటీ మినిస్టరే ఏపీ ఫైబర్ కార్పొరేషన్ కూడా ఉన్నారు. తదనంతరం మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి విధానం ఆయన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని వైసీపీ నాయకులు కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల చక్కిరెడ్డి రంపచోడవరం నియోజకవర్గం సీతపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న బాపనమ్మ అమ్మవారి దర్శన అనంతరం దేవి చౌక్లో వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు వేసి సాలువాతో సత్కరించారు. అలానే పురోహితులచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెల్లియాపుట్టి మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణానికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్, జడ్పీటీసీ ఎండయ్య, వైస్ ఎంపీపీ ఆదినాయుడు మరియు మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా నిన్న జరిగిన పరిణామం నిజంగా ఒక దురదృష్టకరమైన పరిణామం జరిగింది. నిన్నటి వరకు ఆయన చివరి శ్వాస వరకు రాష్ట్రానికి ఏదో మంచి చేయాలని తపనతో ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసి మనందరినీ ఈ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి మరియు ఐటీ మంత్రి అయినటువంటి గౌతమ్ రెడ్డి గారు ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ మరియు వారి కుటుంబ సభ్యులకి మనం అందరం కలిసి రాగాలి సానుభూతిని తెలియజేస్తూ మరియు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడి ఇవ్వాలని ప్రార్థిస్తూ జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు, జోహార్ గౌతమ్ రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అశ్రు నయనాలతో మంత్రి గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు, భారీగా తరలి వచ్చిన అభిమానులు.
రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల వ్యయంతో డైకిన్ ఏసీలో తయారు చేసే ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు డైకిన్ సౌత్ ఇండియా రీజనల్ డైరెక్టర్ ఎన్కే రావు వెల్లడి. కెంచరపు ఎర్రన్నాయుడు 65వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.